Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పాదయాత్రకు కేసినేని కలవరం. ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ తన హవా చాటుకుంటోంది. 2019 ఎన్నికలలో మాత్రం టీడీపీకి చుక్కలు కనిపించాయి. 180% సీట్లు వైసీపీ లాగేసింది. ఆ తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికలలో సైతం టీడీపీని పక్కన పెట్టేసి విజయం సాధించింది. సాక్షాత్తు విజయవాడ ఎంపీ కేసినేని నాని కుమార్తె మేయర్గా పోటీ చేస్తే ఓడిపోయిన పరిస్థితి. దీనంతటికీ కారణం సొంత పార్టీలో వర్గపోరే అని అంటున్నారు. ఎంపీ కేసినేని నానికి లోకల్గా ఉన్న లీడర్స్కి మధ్య అతిపెద్ద గ్యాప్ ఏర్పడింది. ఒకరితో ఒకరికి పడడం లేదన్నది ప్రచారంలో ఉన్నమాట. కేసినేని నాని అయితే ఓపెన్గానే పలుమార్లు హాట్ స్టేట్మెంట్స్ ఇస్తూ అధినాయకత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి నారా లోకేష్ పాదయాత్ర ప్రవేశిస్తోంది. ఈ పాదయాత్ర మీదనే అందరి చూపు ఉంది. మరీ ముఖ్యంగా పాదయాత్రలో ఎంపీ కేసినేని నాని పాలు పంచుకుంటారా లేదా అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్గా మారింది. కేసినేని నాని లోకేష్తో పాదం కలిపితే ఓకే, కానీ లేకపోతే అది లోకేష్తో పాటు టీడీపీకి అతిపెద్ద షాక్గా మారుతుందని అంటున్నారు. మరోవైపు చూస్తే కేసినేని నాని తమ్ముడు చిన్నిని టీడీపీ అధినాయకత్వం ప్రోత్సహిస్తోంది అని నాని మండిపోతున్నారు. తన కుటుంబాన్ని విడదీసి రాజకీయం చేయడమేంటి అని ఆయన గుస్సా అవుతున్నారు. ఇదిలా ఉంటే నానికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వకుండా చిన్నికి ఇస్తారని ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేష్ పాదయాత్రను మొత్తంగా విజయవంతం చేసే బాధ్యతను కేసినేని చిన్నికి అప్పగించారని అంటున్నారు. దాంతో నానికి మరింత ఆగ్రహం తెప్పించే పరిణామంగా చూస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేష్ 4 రోజుల పాటు పాదయాత్ర చేస్తున్నారు. ఆయన ఈ నెల 19 నుంచి అడుగుపెట్టి 22 దాకా ఉంటారు. ముందుగా విజయవాడ వెస్ట్లోనే లోకేష్ పాదం మోపుతారు. ఆ నియోజకవర్గం బాధ్యతలను కేసినేని నాని చూస్తున్నారు. మరి లోకేష్ తన జిల్లాకు వస్తున్నప్పుడు, తొలి నియోజకవర్గం తన బాధ్యతలో ఉన్నప్పుడు ఎంపీ కేసినేని నాని వెళ్లడం పద్ధతి. మరి ఆయన లోకేష్తో కలిసి అడుగులు వేస్తారా, లేక తన కుమార్తె కార్పొరేటర్ అయిన కేసినేని శ్వేతను పంపించి ఊరుకుంటారా అన్నదే ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం. అయితే నాని డుమ్మా కొడితే మాత్రం అది రాజకీయంగా సంచలనం అవుతుంది అని అంటున్నారు. నాని రూట్ సెపరేట్ అని తేలిపోయినట్లే అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తానికి కేసినేని నాని తెగ టెన్షన్ పెట్టేస్తున్నారని అంటున్నారు.